నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. విధి నిర్వహణలో అసూలు బాసిన జగిత్యాల జర్నలిస్టు మహమ్మద్ జమీర్ కు సిరిసిల్ల జర్నలిస్టులు నివాళులర్పించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు పాలమకుల శేఖర్ అధ్యక్షతన సమావేశమై దివంగత జర్నలిస్టు చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు చల్ల ప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చిలుక సత్యనారాయణ, ఆకుల జయంత్, అల్లె రమేష్, కాశీనాథ్, పొన్నం చందు, జాన దయానంద్, ఇస్మత్, రాజా రమేష్, రాజేంద్ర ప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో వరదల్లో చిక్కుకున్న కూలీలను కవరేజ్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ అదే వరదల్లో చిక్కుకొని మరణించడం చాలా బాధాకరం. ఆయన మరణాన్ని సిరిసిల్ల ప్రజల పక్షాన నివాళులర్పిస్తున్నాం. అట్లాగే వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని సిరిసిల్ల ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాయకల్ ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గారు దుఃఖంలో పాలడం పత్రికల్లో కానీ శోభంలో ఉంచేసింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు కుటుంబాలకు జర్నలిస్టులకు ఇటువంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఇంతనే ఉంది. జర్నలిస్ట్ జమీర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నుండి డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల సంక్షేమాని కోసం ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరుతున్నాం. జర్నలిస్టు జమీర్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా కార్యకర్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ రోజు జిల్లాలోని అన్ని మండలాల నుంచి ఆశా కార్యకర్తలు జిల్లా కేంద్రానికి చేరుకుని సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. డబ్ల్యూహెచ్ఓ గుర్తింపును పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 45వ ఐఎల్సి సిఫారసుల మేరకు ఆశా వర్కర్లకు కనీస వేతనం, పెన్షన్, ఏఎస్ఐ తదితర చట్టబద్ద సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా నాయకులు కోడం రమణ, మూషం రమేష్, మోరాజయ్, గడ్డమిల్లయ్య, భారతి, మంజుల, లత, గాయత్రి, లావణ్య, దేవేంద్ర, చంద్రకళ, కస్తూరి, శకుంతల, ఆశాలత, రేణుక అధిక సంఖ్యలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు మమ్మల్ని మీరు చేసే పనికి భారం ఎక్కువ అవుతుందని గుర్తించినట్టుంటే ఏ ఆశ బయటకు రారు, ఎవ్వరు కూడా బయటకు రారు. మరి అట్లా అట్లా గుర్తించకరే కదా. రాజన్న సిరిసిల్ల జిల్లా స్పెషల్ ఏంటిది, సిద్దిపేట జిల్లా హరీష్ రావు గారు ఉన్నారు, కంటికి అద్దుకుంటారు వాళ్ళు సిద్దిపేట జిల్లా వాళ్ళు. ఎందుకు, ఒక వీడో ఆశాలంటే ఆశ వర్కర్ కావచ్చు, ఆశ ఒక పనిచేస్తేనే జీతం అని కాదు. ఆశాలలో వీడోలు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వాళ్ళకు వచ్చిన పెన్షన్స్ని, స్టార్ట్ అయిన పెన్షన్స్ని 4 ఇయర్స్గా కట్టేసిరు. మరి సరే, అదే సిద్దిపేట జిల్లాలో కూడా కట్ చేసిరు అంటే ఆ పాపనే పోలే. వాళ్ళకేమో వస్తున్నాయి, ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఒక్కసారి తిరిగేసి చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రమే ఆశా వర్కర్లను అణగదొక్కడం అనేది జరుగుతుంది. మేము చేసే పాపం ఏంటిదో ఒకసారి మా ముందు ఎవరైనా నిలబడి మమ్మల్ని మాట్లాడి మీరు చేసే తప్పు ఇది అని మమ్మల్ని వేలెత్తి చూపించేనా కానీ మా తప్పు మాకు చూపించాలి. ఓన్లీ రాజన్న సిరిసిల్ల జిల్లా వాళ్ళ మీదనే ఇంత పనిభారం, ఇంత పని ఒత్తిడి అయినప్పటికీ కూడా మా ప్రాణాలు పనిభారంగా పెట్టి మరి మా పిల్లల్ని వదులుకొని ఈ హెల్త్ ప్రోగ్రామ్ మార్నింగ్ 7 to 11 వరకు చేయాలి అన్నారు ముందుగా. మళ్ళీ తర్వాత మిడిల్లో వచ్చిన తర్వాత ఈవినింగ్ 6 కూడా క్యాంపులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఏంటిది, ఎందుకు మా పైన ఇంతగానో భారం వేస్తున్నారు, అది మాకు తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకు ఇవాళ ధర్నా కలెక్టరేట్ ముట్టడి అని చేస్తున్నాం. ఇట్లాంటి ధర్నాలు మస్తు చేసినాం. మరి కేసీఆర్ గారు, మరి మీరు ఇచ్చిన హామీ కదా మేము అడిగేది, మరి మేము పర్మిట్ చేస్తాము,
మేము పారదర్శకాలతో కాకుండా కనీస వేతనం చేస్తాము, మీకు ఏ సౌకర్యమైనా కల్పిస్తాము అని అన్నారు. మరి వాళ్ళ పనికి తగ్గ పారదర్శకం ఇస్తా ఉన్నాం. ఇంకా చేసుకుంటా చేసుకుంటా 18 సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 17 ఏళ్ళు 18 పడ్డాయి. ఇప్పటి వరకైనా మమ్మల్ని మరి మీరు గుర్తిస్తలేరు. ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది కరోనా వచ్చి నుండి. మేము ఒకటే అడుగుతున్నాం కేసీఆర్ గారు, మరి మీ బిడ్డలమా? మేమున్నాము, మరి ఎక్కడ చూసినా మీకు దండము. ఆశా వర్కర్లకు ఎంత చెప్పినా కృతజ్ఞతలు అని అంటూరు, కానీ మా కడుపు నాకు మాత్రం నింపుతలేరు. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఏ సరుకు అయినా 100 రూపాయలు కొంట పోతే ఒక వస్తువు అయినా వస్తలేదు. మరి ఇంకా మేము ఈ పారితోషకాలకే పని చేయన్నా. మరి మాకు కనీస వేతనం 25,000 ఫిక్స్ వేతనం కావాలి. మాకు మా ఇన్సూరెన్స్ అనేది 50 లక్షల ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పటికీ 3 ఆశాలు చనిపోయిండ్రు. మాకు పని భారం ఒత్తిడైపోతుంది. సండే సెలవు అన్నారు. సండే కాకుండా మండే ఎప్పుడైనా సెలవులు అనేది లేవు. డెలివరీ కేసులు తీసుకుపోతున్నాం. మళ్ళీ నిండి అలా కొత్తగా 20 మంది అట, ఒక్క ఆశకి 20 స్కూటమాట. మరి ఎవరు చేయని పని మేము చేస్తుంటే మరి అయ్యాన్ని గణపడతలేమా? మరి ఎప్పటికి ఇంతేనా? మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో హెల్త్ ప్రోగ్రామ్ అని పెట్టినాం, ఎక్కడా రాలేదు. మన కేసీఆర్ గారు కేటీఆర్ గారిది కదా మన జిల్లా అని మేము చేసినాం. ప్రొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల దాకా చేసినాం. చేస్తే 200 ఇస్తాము అని మీరు హామీ ఇచ్చారు. 200 కాదు, 2 రూపాయలు సుత పడలేదు. మాకు ఇప్పటికైనా ఒక మనిషికి 1300 పడ్డాయి. మేము ఉచిత సేవలు ఎన్నో చేస్తున్నాం. మరి మీరు మమ్మల్ని ఆశ పెట్టి ఇట్లా చేయొద్దు కదా. ఇంట్లో ఆశాలు పెట్టుకుంటా మమ్మల్ని ఇట్లా చేయించుకుంటా పోతే మరి ఇంకా ఎన్ని రోజులు మేము కళ్ళు తెరవాము? తెలిసి మా అందు దయచలిసి మీరు ఇప్పటికైనా మాకు ఫిక్స్ వేతనము మరి పక్క ఆంధ్రాలో ఇచ్చినట్టు 20-25 వేలు ఫిక్స్ వేతనం ఉండాలి. మాకు పారితోషికాలే కాకుండా ఫిక్స్ వేతనం మీరు అన్నారు, అదే మేము అడిగేది. ఇంకా కొత్త ఏం అడుగుతలేము. మరి అవి మాత్రం మాకు ఖచ్చితంగా ఫిక్స్ వేతనం చేయాలి. మాకు హెల్త్ కార్డు ఉండాలి. మాకు ఎప్పుడు ఎక్కడ ఏం జరిగేది తెలుస్తలేదు. మా పిల్లలు మేము అయినా ఈ కరోనా ఎలా పెద్ద ఇబ్బంది అయిపోతున్నాం. భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వితంతులు ఉన్నారు. వితంతులకు పెన్షన్ ఎందుకు పనిచేసారు? మాకేమన్నా 20,000 జీతం, 30,000? ఏ రకంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నడుస్తారు? ఇది మేము ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి వరుతనే ఉన్నాము. మరి మమ్మల్ని ఇప్పుడైనా మీరు పట్టించుకోవాలి. 8 సంవత్సరాలు అవుతుంది. ఆశాలపై పని భారం, ఆశాలపై అధికారుల బెదిరింపులు. జూలై 18 ఆశా వర్కర్ల ఆల్ ఇండియా డే సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లను మరి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి, పెన్షన్, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించి ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని మొత్తం 14 డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మరి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఆశా వర్కర్లందరూ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి మరి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కూడా మరి దాదాపు దేశంలో పనిచేస్తున్నటువంటి 10 లక్షల మంది ఆశా వర్కర్లకు మరి కరోనా సందర్భంలో వారు చేసినటువంటి సేవలను గుర్తించి మరి గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని చెప్పి మరి అవార్డులు ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకు ఇప్పటి వరకు కూడా మరి ఎన్నోసార్లు అడిగిన కనీస వేతనాలు, ఈఎస్ఐ కానీ, పెన్షన్ సదుపాయం కానీ ఇలాంటి అమలు చేసినటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు సిఐటి వ్యాప్తంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, వెంటనే ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేసి పెన్షను, ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు పనిభారం పెరుగుతూ ఉంది. మరి ఆశా వర్కర్లతో పని పారితోషకాలు లేని పనులు చేయిస్తూ ఉన్నారు, అధికారులు వేధింపులు ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి పెండింగ్ పిఆర్సీ 6 నెలలు బకాయిలో ఉంది. అదేవిధంగా కరోనా రిస్క్ అలవెన్స్ కూడా బకాయిలో ఉన్నాయి. అదేవిధంగా 50 లక్షల ప్రమాద బీమా కావచ్చు. స్థానికంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల జిల్లాలో మరి హెల్త్ ప్రొఫైల్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి 3 నెలల పాటు ఆశా వర్కర్లు పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా పనిచేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక్కరికి కూడా రోజు ఒక 200 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఆశా వర్కర్కు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధించి కూడా పెన్షన్స్ సంబంధించి తొలగించడం జరిగింది. ఆ తొలగించిన పెన్షన్లన్నీ కూడా వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ప్రభుత్వం, కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను కలెక్టర్ గారు పరిష్కరించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో మరి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, అవసరమైతే సమ్మెకు కూడా వెళ్తామని చెప్పి సందర్భంగా మేము
సీనియర్ సిటిజన్ల కోసం రాష్ట్రంలోని తొలి గ్రామీణ ప్రాంత ప్రభుత్వ డే కేర్ సెంటర్ సిద్ధం చేస్తున్నారు. సిరిసిల్ల శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. కాగా సీనియర్ సిటిజన్ల డే కేర్ సెంటర్ కోసం ఎంపిక చేసిన భవనాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆదివారం జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, ఎంపీడీఓ చిరంజీవి, తహసీల్దార్ జయంతులతో కలిసి పరిశీలించారు. అన్ని హంగులతో డే కేర్ సెంటర్ను 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు జిల్లా కలెక్టర్. సిరిసిల్ల వేములవాడ పట్టణ పరిసర గ్రామాల నిరుద్యోగ యువతతో పాటు కానిస్టేబుల్ ఎస్ఐ శిక్షణ అందజేస్తున్న యువ ఫౌండేషన్ అభ్యర్థులకు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కాపిల నరేష్ ప్రిపరేషన్కు కావాల్సిన కాంపిటేటివ్ పుస్తకాలను అందజేశారు. ఈరోజు వేములవాడలో 50 మంది అభ్యర్థులకు కాంపిటేటివ్ పుస్తకాలను అందజేసినట్లు నరేష్ తెలిపారు. ఉద్యోగార్థులకు తమ వంతుగా సహకారం అందించిన ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు కాపిల నరేష్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు అభ్యర్థులు పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామాలలో ఉండేటువంటి యువతి యువకులకు ఉద్యోగాల పట్ల అవగాహన కల్పిస్తూ అదేవిధంగా కానిస్టేబుల్ ఎస్ఐకి తక్కువ ఏజ్తో ఉద్యోగం కొట్టవచ్చు కాబట్టి తక్కువ క్వాలిఫికేషన్తో ఉద్యోగం కొట్టవచ్చు కాబట్టి వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్గా ఏర్పడి యువ ఫౌండేషన్ అని ఇక్కడ విమలవాడలో మంచి కార్యక్రమాలు నిర్వహించడం అయితే జరుగుతుంది. 2018 సంవత్సరం వచ్చినటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ల నుండి ఇప్పటి వరకు వస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా దీనికి తత్సమానంగా ఉండేటువంటి ఉద్యోగాలన్నింటికీ కూడా ఫ్రీగా ఎలాంటి లాభార్జన లేకుండా ఎలాంటి ఫీజులు లేకుండా ఫ్రీగా ఇక్కడ చాలా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. మన నుండి కూడా ఎంతో కొంత వాళ్ళకు సహకారం అందాలనే ఉద్దేశంతో మన ఇగురం టీవీ అండ్ మనతో ఉండేటువంటి సోదర పబ్లికేషన్స్ అందరి ద్వారా కొన్ని పుస్తకాలు సేకరించి ఈరోజు వీళ్ళకు నాకు తోచిన విధంగా ఎంతో కొంత సహకారం చేయడం జరిగింది. మూర్తాభక్తిగా నేను చేసింది చాలా తక్కువ. ఇక్కడ 100కు పైగా మెంబర్స్ ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నట్లనైతే తెలిసింది. ఈరోజు ఇక్కడ లైవ్గా వీళ్ళు నేర్పించేటువంటి మెలకువలు అనేవి చాలా ఇంపార్టెంట్. పుస్తకం ఇంట్లో గుర్తుంచి చదువుకున్న వస్తుంది, ఇది కాకపోతే ఇంకో పుస్తకం చదువుకున్న వస్తుంది. ఈ మెలకువలు నేర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేనైతే చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అయితే కోరుతున్నా. ముఖ్యంగా ఇప్పటికీ అటెండ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నా కూడా ఇప్పటికైనా కూడా రావచ్చు. ప్రతిరోజు గ్రౌండ్ ఉంటాయి. పూర్తి వివరాలు అయితే యువ ఫౌండేషన్ వాళ్ళు మీరు తెలియజేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాం. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము గత 2 సంవత్సరాలుగా ఉచిత శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ గారు నరేష్ అన్న గారు మాకు బుక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బుక్స్ తీసుకొని మేము కష్టపడి చదువుతాం అనేసి అన్నయ్య యూట్యూబ్ ఛానల్ వారికి కృతజ్ఞతలు. యువ ఫౌండేషన్లో ఈరోజు బుక్స్ అందరికీ పంపిణీ చేయడం జరిగింది. ఇలానే మేము ముందుకు వెళ్ళాలని మాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్న అన్నయ్య లాంటి వాళ్ళు చాలామంది మాకు వెనకాల నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. జిల్లా ప్రజల సౌకర్యార్థం సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. పలువురు తమ సమస్యలను జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా విన్నవించారు. కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో వృద్ధురాలు మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యాన్ని అందించి మానవత్వం చాటుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు దీటి నరసింహులు. గత 7 రోజుల క్రితం వృద్ధురాలు అనారోగ్యంతో మరణించింది. ఆమెది రెక్కాడితే గాని పూటగడవని కుటుంబం కావడంతో వృద్ధురాలి అంత్యక్రియలు కూడా గ్రామస్తుల చందాలతో పూర్తి చేశారు. దీంతో మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దీటి నరసింహులు ఆ కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందించి అవధార్యాన్ని చాటుకున్నాడు. కార్యక్రమంలో నాయకులు ఆగుల రాజేశం, మాడూరు కిషన్, ముఖ నర్సయ్య, కొండయ్య, తలారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మనకు పరిచయమైనటువంటి మొండయ్య, పండుగ మొండయ్య సైకిల్ టెక్స్, చిన్నగా సైకిల్ టెక్స్ పెట్టుకొని కొన్ని నేల నుంచి జీవనోపాధి పొందుతున్నాడు. అటువంటి సైకిల్ టెక్స్ కూడా ఈరోజు కూడా బైకులు చేపట్టి మోటార్ సైకిల్ చేపట్టి కూడా సైకిల్ కూడా జీవనోపాధి కూడా లేకుండా పోయినది. ఆయన దాదాపు ఒక 30-40 సంవత్సరాల నుంచే సైకిల్ మీద వృత్తిగా ఎన్నుకొని జీవన కుటుంబాన్ని, భార్యని, తల్లిని, పిల్లల్ని పోషించుకున్నాడు. అటువంటి మొండయ్య ఇప్పుడు ఆమె తల్లి పండుగ ఆశవ ఈ మరణించడం జరిగింది. ఆయన కడు నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి మా కాంగ్రెస్ ముస్తాబాద్ కాంగ్రెస్ లీడర్ అయిన దీటి నరసింహులు గారి ప్రబలంతో అతడు ఒక 25 కిలోల బియ్యంని తన వంతు సాయంగా ఉదరంగా ఇవాళ మొండయ్య గారి పండుగ మొండయ్య తల్లి చనిపోయినందుకు విరాళంగా ఇచ్చినాడు. ఇంకొకరం దాతలుంటే ఇదే రకంగా ఆయన చాలా నిరుపేద కుటుంబానికి చెందినవాడు కాబట్టి ముస్తాబాద్లో ఉన్నటువంటి లీడర్లు కానీ నాయకులు కానీ ఎవరైనా కొద్ది ఆర్థిక సాయం చేస్తే ఆయనకు తోడ్పాటుగా ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.